हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल सुनीता नायडू। ई रोज मन चैनल चिकेन 65 ఎలా చేయాలో చూద్దాం। ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకోవాలి। ఒక స్పూన్ salt, కారం, మైదా, కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి। జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చికెన్ పీసెస్ అన్నిటిని వేసుకోవాలి। చికెన్ పీసెస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ పెట్టకూడదు। హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవదు। లో అండ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। చికెన్ పీసెస్ పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయి, లోపల కూడా మంచిగా కుక్ అయ్యింది। ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి। ముక్కలన్నీ మగ్గిపోయాయి। ఇప్పుడు 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి। పెరుగు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఫుడ్ కలర్ అనేది మన ఆప్షనల్, కలర్ఫుల్ గా ఉండటం కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను। ఫుడ్ కలర్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకొని గ్రేవీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి। 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి। ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేసి చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది। టేస్ట్ అయితే యాస్ ఇట్ ఇస్ రెస్టారెంట్ స్టైల్ లో ఉంటుంది। చికెన్ 65 రెడీ అయ్యింది। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం। కొత్తిమీర వేయటం వల్ల కలర్ఫుల్ గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది। చికెన్ 65 ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। చూడండి, చాలా పర్ఫెక్ట్ గా చికెన్ 65 రెడీ అయిపోయింది। చికెన్ 65 ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్।